ప్రైజ్ ద లార్డ్. ఈరోజు దేవుని వాగ్దానము, పరలోకము నుండి దిగివచ్చిన జీవాహారమును నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడెల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారము లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానెను. యోహాను సువార్త 6:51. సహోదరి సహోదరులారా, పరలోకము నుండి దిగివచ్చిన వాడే అనగా పరలోకములో ఉండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడెవడునూ లేడు. అరణ్యములో మోషే సర్పమును ఎలాగు ఎత్తెనో అలాగే విశ్వసించు ప్రతివాడును నశింపక ఆయన ద్వారా నిత్యజీవము పొందునట్లు మనుష్య కుమారుడు ఎత్తబడవలను. ఏసయ్య ఈ విధంగా అంటున్నాడు, మీరు మనుష్య కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే గాని మీలో మీరు జీవము గలవారు కారు. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. అంత్యదినమున నేను వానిని లేపుదును. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నాయందును, నేను వానియందును నిలిచియుందుము. జీవము గల తండ్రి నన్ను పంపెను గనుక నేను తండ్రి మూలముగా జీవించుచున్నట్టే నన్ను తినువాడును నా మూలముగా జీవించును. ఇదే పరలోకము నుండి దిగివచ్చిన ఆహారము. పితరులు మన్నాను తినియూ చనిపోయినట్టు కాదు, ఈ ఆహారము తినువాడు ఎల్లప్పుడూ జీవించునని నిశ్చయముగా మీతో చెప్పుచున్నానెను. ప్రియులారా, క్రీస్తు మనలను ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తన్ను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకొనెను. అలాగుననే మనమును ప్రేమ కలిగి నడుచుకొనవలసిన వారమై ఉన్నాము. మనలో జారత్వమే గాని, ఏ విధమైన అపవిత్రతయే గాని, లోభత్వమే గాని వీటి పేరైనను ఎత్తకూడదు. ఇదే పరిశుద్ధులకు తగినది. కృతజ్ఞతావచనమే మనం ఉచ్చరింపవలను గాని మనము భూతులైనను పోకిరి మాటలైనను సరసోక్తులైనను ఉచ్చరింపకూడదు. ఇవి మనకు తగవు. అపోస్తలుడైన పౌలు ఈ విధంగా అంటున్నాడు, సమస్త మనుష్యులకు రక్షణకరమైన దేవుని కృప ప్రత్యక్షమై మనము భక్తిహీనతను ఇహలోక సంబంధమైన దురాశలను విసర్జించి శుభప్రదమైన నిరీక్షణ నిమిత్తము అనగా మహాదేవుడును మన రక్షకుడునైన యేసుక్రీస్తు మహిమ యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురుచూచుచు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతుకుచుండవలనని మనకు బోధించుచున్నది. ఆయన సమస్తమైన దుర్నీతి నుండి మనలను విమోచించి సత్క్రియలయందు ఆసక్తి గల ప్రజలను తన కోసరము పవిత్రపరుచుకొని తన సొత్తుగా చేసుకునుటకు తన్ను తానే మన కొరకు అర్పించుకొనెనో అని. ప్రియులారా, దేవుడు మనలను ఇలాగూ ప్రేమింపగా మన ముఖనినొకడు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడునూ చూచి ఉండలేదు. మన ముఖనినొకడు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. ఆయన ప్రేమ మన యందు సంపూర్ణమగును. దీని వలన మనము ఆయన యందు నిలిచి ఉన్నామనియు ఆయన మన యందున్నాడనియు తెలుసుకొనుచున్నాము. ఏలే అనగా ఆయన మనకు తన ఆత్మలో పాలు దయచేసి ఉన్నాడు. అవును అన్నవారు నాతో పాటు ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీవు మమ్మల్ని ఎంతగానో ప్రేమించావు. ఆ ప్రేమను క్రియల్లో చూపుటకు ఈ లోకానికి వచ్చావు. మా కొరకు సిలువలో రక్తము కార్చి నీ ప్రాణములను అర్పించి మరణాన్ని గెలిచి తిరిగి లేచావు తండ్రి. నీకు స్తోత్రములు ప్రభువా. నీ ప్రేమను పొందుకున్న మేము ఆ ప్రేమను క్రియల్లో చూపేవారముగా ఉండుటకు సహాయము దయచేయమని, మేము బ్రతికినన్నాళ్ళు ఈ లోకములో స్వస్థబుద్ధితోనూ నీతితోనూ భక్తితోనూ బ్రతికే వారముగా ఉండుటకు కృపచూపమని యేసుక్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.